యేసుతో ప్రతిదినం మనబడి ఈ ఆత్మీయ కార్యక్రమాలకు ప్రేమతో మిమ్ములు మీ కుటుంబాలను మేము హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. లేచారా? లేచిన మీరు ఉదయకాలమే దేవుని వాగ్దానాలను శ్రద్ధగా వింటున్నారా? దైవ వాక్యాలు క్రమము తప్పక మీరు విని వీటి ద్వారా ఆశీర్వదించబడుతున్నారని ఒక సేవకుడిగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా ప్రయాస వ్యర్థము కాదని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మేము నమ్ముతున్నాం. ఈ కార్యక్రమాలు మీ దగ్గరకు వస్తున్నాయి కదా, మీ దగ్గర ఆగిపోకూడదు. మీరు కొద్దిమందికి షేర్ చేయండి, వాటిని అనేకులకు మీరు అందించగలిగితే మీరు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఈ కార్యక్రమాలను విని మీరు చాలామంది కామెంట్స్లో మీరు పొందిన మేలులు తెలియజేస్తున్నారు, చాలామంది ఫోన్ చేసి నేరుగా మాతో మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. మీరు పొందిన మేలులు, మీరు పొందినటువంటి అద్భుతాలు ఇతరులకు కూడా మేము తెలియచేస్తున్నాం. మీరు మాకు తెలియజేసిన ప్రతి సాక్ష్యాన్ని ఈరోజు మీతో ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో నుంచి తీసుకుని వచ్చాను. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచన భాగంలో ఈరోజు దేవుడు నీతో ఒక చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. ఎంత మంచి మాట! దేవుడికట అసాధ్యమైనది ఏది లేదట. అప్పుడప్పుడు మన ముందు ఉన్నవారు కావచ్చు, లేక మన బంధువుల్లో కావచ్చు, మనం ఎరిగి ఉన్నవారు కావచ్చు, ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని సాధిస్తే, ఒక గొప్ప ఉన్నతమైన స్థితికి వెళితే, ఒక గొప్ప స్థితిలోనికి వెళ్ళిన వ్యక్తులను చూసినప్పుడు, గొప్ప గొప్ప కార్యాలను సాధించినటువంటి వ్యక్తులను మనం చూసినప్పుడు మనం ఏమనుకుంటా ఉంటే సహజంగా, ఇది వాళ్ళ కాబట్టి సాధ్యమైంది, మనకు సాధ్యమవుద్దంటావా, అది మనం పొందుకోగలమా, అంత ఇల్లు మనం కట్టగలమా, అంత పెద్ద ఉద్యోగం మనం సంపాదించగలమా, అంత గొప్ప ఇంటికి నా బిడ్డను ఇవ్వగలనా, అంత గొప్ప చదువులు మా బిడ్డలను చదివించగలనా, వాళ్ళు కాబట్టి ఇది సాధ్యమైంది, మనకెట్లలే అని నిరాశపడి వాటి వైపు చూడటం, బాధపడటం, కురింగిపోవటం, ఇది మనకు సాధ్యపడేది కాదులే అని విడిచిపెడుతుంటారు. కానీ ఈ ఉదయం నీకు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ప్రభు చెబుతున్నాడు. అలాంటివి నువ్వు సాధించాలంటే, అటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలంటే, అటువంటి వాటిని నువ్వు సాధ్యపరచగలిగేలా నువ్వు చేయగలగాలంటే నీకు ఒక మార్గం ఉంది. ఏమిటా మార్గం అంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు గనక నువ్వు రాగలిగితే, యేసుక్రీస్తు ప్రభు మీద నీ భారాన్ని గనక వేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగితే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా చేత కాదు, ఇది మీకు మాత్రమే సాధ్యమని గనక నువ్వు దేవుని వైపు చూడగలిగితే, ఏదైనా దేవుడు నీ కొరకు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? సముద్రాలను తన ప్రజల కోసం చీల్చివేశాడు. ఎంత గొప్ప దేవుడు! ఎరుకు గోడలను తన ప్రజల కొరకు కూల్చివేశాడు. ఎంత గొప్ప దేవుడు! ఎంత శక్తిమంతుడో తెలుసా! పాడైపోయిన నీరు, మారాయిపోయిన నీరు, చేదైపోయిన నీరు తన ప్రజల కొరకు వాటిని మధురంగా మార్చేశాడు. ఆకలేస్తుంది అని తన ప్రజలు అడిగితే ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. దాహమవుతున్నాయి అని తన ప్రజలు అడిగితే బండ్లను బ్రద్దలు చేసి వారి దాహాన్ని తీర్చాడు. ఏది అసాధ్యమైనకి ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళకు మాత్రమే సాధ్యమైంది, ఇది నాకు సాధ్యం కాదు అనుకుంటున్నావు.
కానీ నీకు ఈరోజు దేవుడు చెబుతున్నాడు నీకు కూడా అది సాధ్యమే. ఎప్పుడంటే నువ్వు అసాధ్యమైనటువంటి దేవుడిని కలిగి ఉన్నప్పుడు. ఆ దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుని కలిగి ఉంటావో, అసాధ్యమైన కార్యక్రమాలను, అవి సాధ్యపడవు అనుకున్నటువంటి ఆ అద్భుతాలను నీ జీవితంలో కూడా పొందుకోగలుగుతావు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఆయన చేయలేనిది ఏది ఉంది? ఏదైనా ఇస్తాడు. నువ్వు అనుకుంటున్నావు అంతిలో నేను కట్టలేను లేని, కట్టగలవు. అంత ఉద్యోగం నేను చేయలేను లేని, చేయగలవు. అంత ఉన్నతమైన వ్యాపారం నేను చేయలేను లేని, చేస్తావు. అంత ఉన్నతమైన కుటుంబానికి నా బిడ్డను ఇవ్వలేను లేని అనుకుంటున్నావు, ఇవ్వగలవు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ అప్పులు తీర్చగలవు, నీ జీవితం వివాహం చేయగలవు. అసలు పనికిరాదు అనుకున్న నీ గర్భాన్ని, ఫలించదు అని చెప్పినటువంటి ఆ గర్భాన్ని ఆయన ఫలింప చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. శారా గర్భాన్ని మృతతుల్యం అయిపోయి ఉంటే మృతతుల్యమైన గర్భాన్ని ఫలింప చేశాడు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అసలు ఆ గర్భం పనికిరాదు, ఇక ఫలించడం కష్టం అనుకున్న హన్నా గర్భాన్ని దేవుడు ఎంత అద్భుతంగా ఫలింప చేశాడు. ఆయనకి ఏది అసాధ్యం? ఏదైనా చేయగలడు, ఎక్కడికైనా రాగలడు. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, నిన్ను నన్ను దీవించడానికి, ఆయన వైపు కనుక నువ్వు చూడగలిగితే నీకు ఏదైనా ఇవ్వటానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తమును సాధ్యమే. ఆ సమస్తమును సాధ్యపరిచే దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలను నువ్వు కూడా పొందుకోగలుగుతావు. అట్టి కృప ఈ ఉదయపు వేళ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ ఉదయపు వేళ వాగ్దానాలు విన్నటువంటి మీలో చాలామంది మ్యారేజ్ డేలు, బర్త్డేలు జరుపుకుంటున్న పిల్లలు ఉన్నారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన విషయం తెలియజేస్తున్నాను. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఉదయపు వేళ ఎంతమంది వాగ్దానం విన్నారు? వారి జీవితాల్లో ఇది నా జీవితంలో పొందుకోవటం అసాధ్యమని, ఈ అప్పు తీర్చుకోవటం అసాధ్యమని, దీనిని సాధించటం అసాధ్యమని, ఈ వివాహం జరపటం అసాధ్యమని, ఈ చదువు చదవటం అసాధ్యమని, ఈ ఉద్యోగం పొందుకోవటం అసాధ్యమని బాధపడుతున్నారు. కానీ వారికి అసాధ్యమే కానీ ప్రభువా, నిన్ను వారి జీవితంలోకి ఆహ్వానిస్తే సమస్తమును సాధ్యమని ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎంతమంది మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, వారందరి జీవితాల్లో నీ కార్యాలను జరిగించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ నైస్ డే. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.